చెప్తే నీకు కూడా కొద్దిగా యూజ్ అవుతుంది నెక్స్ట్ స్టార్ట్ చేయడానికి. పెళ్ళి ఏంటని చెప్పు సరిపోతుంది. అర్మన్ పెద్దోడైపోయింటాడు. హలో అండి, సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పు. సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పు. హాయ్ అను, హాయ్ అను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నిన్న మొత్తం బర్త్డే అయిపోయింది అనమాట, అందుకే మూడు వీడియోలు ఒకే రోజే పెట్టేశాను. ఎందుకంటే ఆ బర్త్డే రోజు ఫీల్ ఉండాలి కాబట్టి ఆ రోజే పెట్టాలనేసి పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ డే పెట్టినాను అనుకో, ఇదే పంచ్ అయితే రోజు అనుకోలేదు. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ చేయాలని నాకు మోటివేషన్ ఎంకరేజ్ వస్తుంది అనమాట. వస్తుంది అనమాట. మా అమ్మాని కూడా కమ్మ కుట్టారనుకుంటున్నా. ఇంకా ఇంటికెళ్ళి తీస్తాను కదా మనకి అప్పుడు బాగా ఏమంటారు తెలుసా? కమ్మ కుట్టిద్దామంటే మళ్ళీ రుణాలు ఇష్టం లేదు అసలు కమ్మ. సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఓకేనా? నమోదు రండి. ఆ నీళ్ళ క్యాన్ కడిపోయి కొట్టాడుతుంది. ఇప్పుడు డమ్ము పైకి ఎత్తినాడు, నీళ్ళు లేవని కొట్టాడుతుంది అనమాట. అడిగిపోయి అడుగుటి గిడుగుటి పట్టదు అనమాట, ఫ్రెష్ ఫ్రెష్యే పడుతుంది. కానీ నీళ్ళు అడుగు నుంచి వచ్చేది తెలియదు పెద్దమ్మకు. పప్పుతో తిందాంలే. ఏం కన్నా ఏ తింటాలే? ఏంది కావాలా? ఏంది కావాలన్నా? ఎత్తుకోవాలనా? దా ఎత్తుకుంటారా? లే ఊపి. ఏందిరా బావ చూపియాలనా? ఉయ్యాలు ఉయ్యాలు ఊగుతావా? ఊగుతావన్నా? ఆటోనా? సరేలే. ఒరే నిన్న దాంట్లో ఏమొచ్చిందిరా? బజ్జుంటావా? కూర్చొని ఊగుతావా? ఊతాడంటమ్మా. నేను ఊపేది ఎవరు? కూర్చోబెట్టి కూర్చోబెట్టి. ఏ నువ్వు దాంట్లో పడతాదంటే అర్మాను అన్నం దిన్నికి పైకి పోదామా? పైన ఎవరుండారు? అరా ఎవరున్నారు పైన? దిగు బి, దిగు. ఎవరుండారు పైన? పెళ్ళం లల్లాయా? లల్లాయి ఊగుతున్నావా? పడతా 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 పడతా. సో నిన్న బిర్యానీ తెచ్చేసరికి అన్నం మిగిలిపోయింది. సో అది తినాలి ఇది తినాలి కాబట్టి నిన్నటిది అన్నము పప్పు కొద్ది కొన్ని వడలు తెచ్చుకున్నాము. ఊరగా ఎందుకుమా? ఏమో అంటారు శనగలు కర్రీ. ఏం వద్దులే ఉత్తపప్పు అయితే దీంట్లో మా అమ్మ పెట్టింది ఊరగాయ. నూపుతున్నాడేమో నాయనము, దండిగా పప్పు వేసి కలుపుతుంది బా. నాకు అస్సలు ఇష్టం లేదు దండిగా పప్పు. సౌండ్ తగ్గిమా చిట్టిపండు. కలుపు మా మొహం కడుక్కొని వస్తా నేను. నాద నాకు చూడు, నాకు అదంతా పెట్టుసాలి అంతే. దండి వద్దు పెడతాం. సరేనా? తినలేను నేను, ముందే చెప్తున్నాను. దండి చెప్పలే నేను నీకు అప్పుడే ఉప్పు మెత్తంగా అయింది మా అని. చాలు 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 నా చాలు మా నాకు చాలు నాకు చాలుమా. ఆ బోకిలో తింటావు మా నువ్వు.
ఎందుకు రా అమ్మమ్మ? ఎందుకు రా అమ్మమ్మ? అయినా అయినా కింద పడతా ఉన్నాడు వీడియో తీసి బాగా తప్పుతుంది అంతే కదా. మా మమ్మీకి అన్నం అంటే పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం. ఒకటి ఉన్నాయి బట్టలు అన్ని సర్దాల నీట్గా. ప్రశాంతంగా టీవీ చూద్దామంటే ఒక పాట రాదు, ఒక సినిమా రాదు. బాగా జెమినీ మ్యూజిక్ లో సాంగ్స్ వింటా, జెమినీ లైఫ్ లో వింటా అంతే. ఈ టీవీలో మా టీవీలో ఉంటుంది, ఈ టీవీలో మా టీవీలో ఉంటుంది. వచ్చా చూడండి అంగీల అంగీల అమిగోస్ అంటే నాకు అర్థం తెలియదు అనమాట. గూగుల్లో సెర్చ్ చేసిన అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అంట. ఫ్రెండ్స్ ని ఫ్రెండ్స్ లోనో లేదంటే ఏ భాషలోనో తెలీదు అమిగోస్ అంటారు. అప్పుడు నాకు తెలిసా అమిగోస్ అంటే అర్థం తెలిసింది. మా ఏం పాట ఇది? ఏం పాట నాకు తెలియదు. సౌండ్ పెట్టు, సౌండ్ పెట్టు చూద్దాం. సౌండ్ పెడితే కాపీ లేదు, కాపీ కాపీ ఎప్పుడు రండి. ఈరోజు వచ్చిన కాపీ అందరూ అనూష నువ్వు ఎందుకు అన్నం కొంచెం తింటావి కొంచెం తింటావి అంటారు. కొంచెం కాదండి, నాకు నాకు ఆకలేని కాడికి తింటాను నేను. నువ్వు కనుక రాకుండా ఉంటే ఇంకా దూరం పోవాల. ఎందుకు ఇది ఏమన్నా ఇప్పుడే వచ్చా వచ్చాను మళ్ళీ ఈ క్యాన్ కూడా ఎత్తినవే. ఏం ఉడిద రాదు అనుకుంటున్నావా మాకు? అయిపోయింది అనమాట నీళ్లు పట్టేది. ఒక క్యాన్ ఎంత మా నీళ్లు? 15 రూపాయల ఒక క్యాన్ నీళ్లు 15 రూపాయలంట.
సో ఇక్కడ 15 రూపాయలు ఇంకా టౌన్లలో చాలా రేటే ఉంటుంది. ఈ క్యాన్ తాగే వాటర్ కూడా కొనుక్కోవాలంటే ఇంకా ఫ్యూచర్లో మా పిల్లల పిల్లలకు అసలు ఇంకా క్యాన్ 50-100 పెట్టినా కూడా తక్కువ అనుకుంటా నాకు తెలిసి. సో టిఫిన్ వస్తుంది అబ్బా, ఎంత 15 అయినా కూడా టిఫిన్ వస్తుంది. ఒక పొద్దున ఒక పూటకి టిఫిన్ వస్తుంది. అందుకే మేము అబ్బా ఈ క్యాన్ నీళ్ళు తాగం, మేమంతా బోర్ నీళ్ళే తాగుతాం అన్నమాట. వీళ్ళకి ఉప్పు నీళ్ళు వస్తాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా క్యాన్ నీళ్ళు తాగాల్సిందే. సో అదే అనమాట ఈరోజు అయితే బ్లాగ్. నిన్న బిర్యానీ తిన్నట్లు కాదు, ఈరోజు సర్దిపో కూడా తినాలా అది తెచ్చుకున్నాం కాబట్టి ఇది మిగిలిపోయింది. సో అట్లా ఉండాలా ఇట్లా ఉండాలా, సో ఇదన్నమాట బ్లాగ్ ఈరోజు. మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేయి, సబ్స్క్రైబ్. బై బై.